ప్రతి తల్లి టెన్షన్ ఒకటి, నా కొడుక్కి పెళ్ళి ఎప్పుడు అవుతుందో, కోడల్ని ఎప్పుడు తీసుకొస్తాడో అని. నిజానికి కోడళ్ళ కోసం అత్తలు ఎంతో ఆస్తితో ఎదురు చూస్తుంటారు. దట్స్ ట్రూ. అందుకే కోడళ్ళ కోసం నగా నట్రా కొనిపెట్టుకుంటారు. వాళ్ళ ఆశ ఒక్కటే, కోడల్ని కూతుర్లా చూసుకుందామని. కొడుకు కోడలు చిలకా గోరింకలా ఉండాలని, అంతే. అలాగే కోడలు కూడా అనుకుంటుంది అత్తలు అమ్మను చూసుకుందామని. మంచి అత్త దొరకాలని దేవుడికి మొక్కుకుంటుంది. ఎంతో ఆశగా అత్త ఇంట్లో కాలు పెడుతుంది. ఇద్దరు ఎంతో మంచి మనసుతోనే కథ మొదలు పెడతారు. అయితే అత్తగారికి పెందలాడే లేచే అలవాటు, కోడలకేమో కొంచెం లేటుగా లేచే అలవాటు. దాంతో మెల్లగా ఇంట్లో మ్యూజిక్ స్టార్ట్ అవుద్ది. దానికి తోడు చిన్నప్పటి నుండి అమ్మ అన్నం పెట్టు, అమ్మ అది పెట్టు, అమ్మ ఇది పెట్టు అంటూ రోజుకి 100 సార్లు అమ్మ అమ్మ అని పిలిచే కొడుకు పిలుపు సడన్గా మాయమైపోద్ది. ఏం కావాల్సినా పెళ్ళాన్ని అడుగుతుంటాడు. ఇన్నేళ్ల అమ్మని వాడు ఒక్కరోజులో మర్చిపోతాడు. అమ్మ హర్ట్ అవుద్ది. కొన్నాళ్ళకి వాడు ఇంటికి ఎప్పుడు వస్తున్నాడో ఎప్పుడు వెళ్ళిపోతున్నాడో కూడా తల్లికి తెలీదు. తన బిడ్డని ఎవరో కబ్జా చేసినట్టు ఫీల్ అవుతుంది తల్లి. ఈ కొడుకేమో అత్తా కోడల సఖ్యత కోసం తల్లి గురించి గొప్పగా భార్య దగ్గర పదే పదే మాట్లాడుతుంటాడు. అది ఇంకా డేంజర్. పెళ్ళానికి 3 అమ్మ కూచిలా కనబడతాడు. ఆ పిల్లకి ఎక్కడో కాలుద్ది. అందుకే కోడలికి అత్త ఎప్పుడూ సౌతాన్లా కనబడుతుంది. షీఈస్ టేకింగ్ అవే హర్ లవ్. అక్కడి నుండి ఒకరి మీద ఒకరు డామినేట్ చేయడానికి ట్రై చేస్తారు. ఆ డామినేషనే కొంపల ముంచుద్ది. కొడుకు ఇంటికి రాగానే 2 కంప్లైంట్స్ మొదలవుతాయి. వాడికి ఎవరికి రియాక్ట్ అవ్వాలో తెలియదు. ఒక పక్క తల్లి, మరో పక్క పెళ్ళం. ఇద్దరు ఇన్నోసెంట్ మొహాలు పెట్టి మాట్లాడుతుంటారు. వాడు ఎంత పోటుగాడైనా, ఆఖరికి హైకోర్టు జడ్జి అయినా ఏం చెప్పాలో తెలియదు. అత్తా కోడళ్ళ యుద్ధం ఒకటి ప్రేమ గురించి. అందుకే ఒకరినొకరు దెయ్యాల్లా చూసుకుంటారు. ఇట్స్ ఎ లవ్ వార్. ఆ యుద్ధం వల్లనే ఇద్దరికి నరకమే, కొడుక్కి ఇంకా నరకం. అందుకే అత్తా కోడళ్ళు ఎప్పుడూ దూరంగా ఉండాలి. ఇలా చెప్తున్నాను నేను ఏమనుకోవద్దు. వారానికి ఒకసారో నెలకోసారో కలవాలి తప్ప ఇద్దరినీ కలిపి ఉంచడం ఎప్పుడూ మంచిది కాదు. ఇద్దరిది ప్రేమే, ఇద్దరూ రైటే. కాకపోతే వాళ్ళిద్దరూ 2 జనరేషన్స్కి సంబంధించిన ఆడవాళ్ళు, ఎలా అడ్జస్ట్ అవుతారు? 2 కత్తులు ఒక వరలో ఇంపాసిబుల్. అది ఇందిరాగాంధీ ఇల్లు కావచ్చు, పూరి గుడిసె కావచ్చు, అత్తా కోడళ్ళ డ్రామా ఒకేలా ఉంటుంది. నాకు తెలిసి అత్తా కోడళ్ళు 2 విషయాల్లో అన్యోన్యంగా కలిసిమెలిసి ఉంటారు. ఒకటి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చి ఇంట్లో దరిద్రం తాండవిస్తున్నప్పుడు. 2, కొడుకు వేరే దేనికో తగులుకొని 2 కాపురం పెట్టినప్పుడు. ఈ 2 సిచ్యువేషన్స్లో తప్ప వేరే ఏ సిచ్యువేషన్లోనూ వీళ్ళిద్దరూ కలిసి ఉండరు. ఒక మాట అడుగుతాను, ఎందుకు ఎప్పుడూ అత్తా కోడళ్ళే కొట్టుకుంటారు? మామ అల్లుళ్ళు ఎందుకు కొట్టుకోరు? మామ కోడలు ఎందుకు కొట్టుకోరు? బికాస్ ఫైటింగ్ ఈజ్ ఇన్ విమెన్స్ డిఎన్ఏ. బేసికల్లీ ప్రతి ఆడది నేను ఒక రాణిని అని ఫీల్ అవుతుంది. ఎ క్వీన్ వాంట్స్ టోటల్ కంట్రోల్ ఆన్ ఎవ్రీథింగ్ ఇన్ హెర్ కింగ్డమ్. అందుకే 2 కింగ్డమ్స్ క్రియేట్ చేయండి, ఇద్దరిని చెరవడానికి రాణిని చేసేయండి. అప్పుడు మీకు కూడా 2 రాజ్యాలు ఉంటాయి, అది ఇది చూసుకోవచ్చు. కాబట్టి 2 రాణులు ఒక ఇంట్లో ఎప్పుడూ ఉండకూడదు. మీరు ఎప్పుడైనా ఆల్బమ్స్లో అన్యోన్యంగా దేవతల్లా కనిపించే అత్తా కోడళ్ళ ఫోటోలు చూస్తే అస్సలు నమ్మకండి. చుట్టాలు ఫోటోగ్రాఫర్లు వచ్చినప్పుడు వాళ్ళు అలాగే యాక్టింగ్ చేస్తారు.
ఆడవాళ్ళు పూజలు చేస్తూ వచ్చే జన్మలో కూడా ఇదే మొగుడు వీడే కావాలి స్వామి అని తెగ కోరుకుంటారు. అదే మొగుడితో ఫ్రీగా అదే అత్త కూడా వస్తుందని చెప్పండి, ఎవరైనా ఒప్పుకుంటారేమో. చచ్చినా ఒప్పుకోరు. వై? బికాజ్ టూ క్వీన్స్.